మా కచ్చాబాదం క్యారెక్టర్ చేసిన అభిషేక్ గారిని క్వశ్చన్ అడగాలి. సో ఈ సినిమా ద్వారా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ చూసినప్పుడు మీ ఫీలింగ్, అంటే ఫస్ట్ టైం థియేటర్లో మీరు ఒక ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నారు ఇంత సక్సెస్ఫుల్ క్యారెక్టర్గా, సో నెక్స్ట్ సినిమాలు కూడా మీరు అదే క్యారెక్టర్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అలాంటివి వస్తే చేస్తారా, లేదా ఇదే లాస్టా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే థియేటర్లో పగలబడి పగలబడి నవ్వుతున్నారన్నమాట. సో దానికి మీ ఆన్సర్ ఏంది? ఆన్సర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో చేసినప్పుడు అమ్మాజీ గారు ఆ సీన్ ఎందుకు పెళ్ళిందంటే యాక్షన్కి రియాక్షన్, అది రెండు కాంబినేషన్ కుదిరాయి కాబట్టి అది చాలా బాగా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ యాక్టర్ కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, బట్ అలా అని చెప్పి ఇది కంటిన్యూగా చేయలేను, ఇది డ్రామాలో ఒక పార్ట్ అంతే. అండ్ బట్ ఆడియన్స్కి అండ్ అందరికి మాత్రం ఐఎమ్ రియలీ థ్యాంక్స్ అలాట్, ఎందుకంటే చాలా హిలేరియస్ అసలు. సెకండ్ హాఫ్ కనబడితే బయట అంతేందుకు రూపా అసిస్టెంట్ వాడు నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు, నాకు భయం వేస్తుంది, వాడు నేను కనబడగానే నవ్వేస్తున్నాడు. అంటే కంటే ఫోర్త్ డే ఎప్పుడు చూసినా కనబడుతుంది, మూవీ చూసినప్పటి నుంచి, కానీ చాలా హ్యాపీ ఉంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది. అంటే మీకు అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా, అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా అని అంటే, సి ఇప్పుడు నేనున్నా, నేను లైక్ ప్రెగ్నెన్సీ టైంలో నిజంగానే ఆ తల్లి ఒక ఇది పడేది నాకు ఆటోమేటిక్గా, నాకు అది అమ్మతనం వచ్చేసింది అప్పుడు ఆ టైంలో. సో మీకు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అలాంటిది వచ్చిందా? అంటే మనం ఆల్రెడీ ఇద్దరం క్లియర్ అనుకుంటాం కదా సినిమాలో యాక్టింగ్ అని చెప్పేసి, అందుకట్లా యాక్టింగ్ చేసేసి అది సినిమాలో డ్రామా పాట.